మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట కూడి వచ్చినటువంటి ప్రియ వీక్షకులైన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారండి? మరొకసారి ఈ వారం ఈ వాక్యాన్ని మీకు అందించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలని, భక్తుడైన సమూయేలు ద్వారా రాయబడినటువంటి దినవృత్తాంతాల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20:26 మనం చదువుకుందాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చదివిన ఈ మాటలను ప్రభు వారు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దర్శించునుగాక. ఆమెన్. ప్రియులారా, చదివిన రెఫరెన్స్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే రెండు కనపడతాయి మనకు అక్కడ. ఒకటి 4వ దినమని, రెండవది బెరాకా లోయ అని. అంటే ఒక గుంపు వారున్నారు, ఒక సమాజం వారున్నారు, వారందరూ 4వ రోజున బెరాకా లోయ అనే ప్రాంతానికి వచ్చారు. ఆ బెరాకా లోయ అనే దగ్గర బెరాకా అనే పైన 1 అనే ఒక సంఖ్య వేసి క్రింద దాని అర్థాన్ని చెబుతున్నారు. ఆశీర్వాదము అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థమయ్యేటట్టు చదవాలంటే 4వ రోజున వారు ఆశీర్వాదపు లోయలోనికి వచ్చిరి. అంటే ఆలోచించాలి, 4వ రోజున ఆ సమాజపు వారందరూ, ఆ సంఘపు వారందరూ, ఆ సైన్యపు వారందరూ, అక్కడున్న వారందరూ కూడా ఆశీర్వాదపు లోయలోనికి, ఆశీర్వాదపు అనుభవంలోనికి వారు నడిపించబడ్డారటండి. అక్కడ వారు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకంటే వారు పొందినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, వారికి దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, వారికి దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి వారు చూస్తూ సంతోషించి అవన్నీ వారికి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దానిని స్తుతిలోయ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఆ స్థలానికి వచ్చేటప్పటికి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాడు. 4వ రోజు అనే మాట కూడా మనం చదువుకున్నాం. అంటే 4వ రోజు రావాలంటే 1, 2, 3 రోజులు గడిచాక 4వ రోజు వస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే 4 సంఖ్య రాయాలంటే ముందు 1, 2, 3 రాయాలి. అలాగే 4వ రోజు అన్నారంటే దానికి ముందు 1-3 రోజులు క్రత జరిగింది. అంటే 4వ రోజున వారు ఆశీర్వాదపు అనుభవంలోనికి వచ్చారటండి. మరి అంతకుముందు 3 రోజులు ఏం జరిగింది అని మనం గమనించగలిగితే అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20:1 మనం ఒకసారి చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండి ఎత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అంటే యెహోషాపాతు దగ్గరికి ఒక వార్త వచ్చిందటండి. ఏంటా వార్త? అయ్యా, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు ఈ 3 దేశస్తులు మాత్రమే కాక సిరియనుల తట్టు నుండి మరికొందరు శత్రువులు దండెత్తి ఈ యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి వారు మన మీదకు వచ్చారు. ఇప్పుడు వారు పలానా ప్రాంతంలో హససోన్ తామారు ఎన్గేది అనే ఒక వనంలో వారు దిగారు. వారి సైన్యం లెక్కకు మించినంత మంది ఉన్నారు. ఇప్పుడు మన సైన్యం ఒక లెక్కగానే ఉన్నారు, చాలా తక్కువ మందిగా ఉన్నారు. వారు 4 రాజ్యాల వారు కలిపి మన రాజ్యం మీదకి ఇద్దానికి వచ్చారు. ఇప్పుడు ఎలాంటి వారికైనా ఎవరైనా ఒక సమస్యను ఎదుర్కోగలరు, ఒక కష్టాన్ని ఎదుర్కోగలరు, ఒక బలహీనతను ఎదుర్కోగలరు. ఒకేసారి 4-5 బలహీనతల మీద పడిపోయినా, 4-5 కష్టాల మీద పడిపోయినా, 4-5 రీతిలుగా శ్రమల మీద పడిపోయినా తట్టుకోగలరా? అంత ఎందుకండి మనం తట్టుకోగలమా? యెహోషాపాతు అనే ఒక భక్తుడు యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉన్న రోజులవి. యెహోషాపాతు ఎవరంటే ఆసా రాజైనటువంటి ఆసా గారి కుమారుడు యెహోషాపాతు. ఆసా నిద్రించిన తర్వాత ఆయన కుమారుడైన యెహోషాపాతు యూదా ప్రజల మీద రాజ్యరికాన్ని చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యరికంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అనుకోకుండా అంటే ఊహించని రీతిగా ఈ శత్రు సైన్యం 4 దిశలా చుట్టుముట్టి ఆయనకు వార్తలు పంపించారటండి, పత్రికలు పంపించారు. రాజా, మేము నీ మీదకి యుద్ధానికి వచ్చాం, చేతనైతే యుద్ధం చేయి, లేకపోతే రాజ్యాన్ని వదిలి పారిపో అని. ఒకరంటే మరొకలేమో, నువ్వు ఎలాగో యుద్ధం చేయలేవు కాబట్టి, నీ దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలదు కాబట్టి, నువ్వు మాకు బానిస వైపో, దాసుడు వైపో అంటూ మరికొందరు ఇలా 4 దేశస్తులు, 4 రాజ్యాల వారు 4 దిశలా చుట్టుముట్టి భయం కలిగిస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాడు యెహోషాపాతు. అతడు మనసులో భయం కలిగి, అతడు మనసంతా ఆందోళనగా, కలవరంగా కృంగిపోతూ ఉన్నాడు.
అంటే గత 3 రోజులు ఏమైందో మీకు చెబుతున్నాను కదండి. ఒక యుద్ధ భూమి, యుద్ధ వాతావరణం నెలకొంది అక్కడ. యూదా ప్రజల్లో ఎవరికీ నెమ్మది లేదు. యూదా ప్రజలను పరిపాలించే రాజైన యెహోషాపాతుకు నెమ్మది లేదు. ఏ కుటుంబం చూసినా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కారణం ఏంటంటే ఎటు చూసినా యుద్ధమే యుద్ధమే, యుద్ధ సమాచారాలు, యుద్ధ ఆనవాళ్లే కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏమైందో తెలియదు కానీ 3 రోజులు అలాగే గడిచిపోయిందండి. 3 రోజులు ఆ భయంతోనే, కలవరంతోనే, వేదనతోనే, టెన్షన్తో బతికారు యెహోషాపాతు, తన రాజ్యం, తన సైన్యం, తన కుటుంబం అంతా కూడా. కానీ 4వ రోజు వచ్చేటప్పటికి ఎంత క్లియర్గా రాస్తున్నాడండి, 4వ రోజున వారందరూ కూడి బెరాకా లోయలోకి వచ్చారటండి. ఇందాక మనం చదువుకున్నాం, గత 3 రోజులు భయం గుప్పిట్లో, మరణ గుప్పిట్లో, మరి యుద్ధ వాతావరణ గుప్పిట్లో బతికే కలవరంతో ఉంటే ఈ 4వ రోజు వచ్చేటప్పటికి 3 రోజులు భయంతో ఉన్నారు. 4వ రోజున భయం పోయింది, కలవరం పోయింది, టెన్షన్స్ అన్నీ పోయాయి, యుద్ధం లేదు, ఇక అంతా ఆశీర్వాదమే, కృతజ్ఞతాస్తుతులే, సంతోష గీతాలే, సంతోష గీతాలే. అంటే ఆలోచించాలి, ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు మాట్లాడుతున్నాం మనకు అర్థమవుతున్నట్లుంది. ఒకవేళ బహుశా ఈ వాక్యాన్ని వినే అంతవరకు కూడా, ఈ వాక్యం మన చెవిలో పడేంతవరకు కూడా, గత కాలం అంతటికీ కూడా మన జీవితాల్లో బాధలతో, వైరాగ్యాలతో, గొడవలతో, అల్లర్లతో, మనశ్శాంతి లేక, నెమ్మది లేక, అంతా శాపకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం కామోసు. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నన్ను బలపరిచి మనందరినీ దర్శిస్తున్నాడు, మన శాపకరమైన జీవితాన్ని ఆయన తొలగించి బెరాకాలోయ అనుభవంలో ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఆమేను పలకండి. అంటే మన పరిస్థితులను మార్చగలిగింది మన ప్రభువైన యేసయ్య మాత్రమే. నీ కన్నీరును ఆయన చూస్తున్నాడు, నీ భయాన్ని ఆయన చూస్తున్నాడు, నీ హృదయ వేదనను ఆయన చూస్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, గుండె చెదరిన వారిని అంటండి ఆయనే బాగు చేస్తాడటండి, వారి గాయాలను ఆయన మాన్పి పోయిన ఆరోగ్యాన్ని తిరిగి మరలా వారికి ఇస్తాడు. యెహోషాపాతు, యూదా ప్రజలను పరిపాలించి యూదా రాజైన యెహోషాపాతు తన సైన్యం, తన కుటుంబం, తన రాజ్యం అంతా కూడా భయం గుప్పిట్లో, ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మరణం గుప్పిట్లో ఉన్నారు వారందరూ. కానీ 3 రోజులు ఎంత టెన్షన్గా బతికారండి. 4వ రోజు వచ్చేటప్పటికి భయం లేదు, 4వ రోజు వచ్చేటప్పటికి టెన్షన్స్ కనపడతలా, 4వ రోజు వచ్చేటప్పటికి శాపాలు లేవు, ఇక అంతా కూడా ఆశీర్వాదమే, ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. మరి ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఓ ప్రశ్న వచ్చుండొచ్చు, 3 రోజులు బట్టి కలవరంతో ఉన్నారు కదా, 4వ రోజుకు వచ్చేటప్పటికి వారు ఎలా ఆశీర్వాదంలోకి వచ్చారు? అంటే వారు ఆశీర్వాదకరపు అనుభవంలోనికి రావటానికి, శాపకరమైన జీవితం నుంచి ఆశీర్వాదకరపు అనుభవంలోనికి రావటానికి, వేదనకరమైన జీవితంలో నుంచి సంతోషకరమైన జీవితంలోనికి రావటానికి, వాతావరణం నెలకొన్న ఆ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు సంతోషమైనటువంటి ఆ వాతావరణంలోనికి రావటానికి గల కారణాలు ఏంటి? 2-3 విషయాలు మీకు చూపించి వాళ్ళ పరిస్థితులు ఎలా మారటానికి గల కారణం ఏంటి? ఇంతకీ రాజైన యెహోషాపాతు ఏం చేశాడు? ఆ యూదా ప్రజలందరూ ఏం చేస్తే దేవుడు వారి జీవితాల్లో అట్టి సంతోషాన్ని, ఆశీర్వాదకరపు అనుభవాన్ని ఇచ్చాడో మనం వాక్యం ద్వారా విందాం. మొట్టమొదటి మాట మనం చదువుకుందాం, అదే దినవృత్తాంతాల గ్రంథం, అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యూదాయందంతటను ఉపవాస దినము ఆచరింపవలనని చాటించెను. చూద్దాం ప్రియులారా, ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? ఆ యుద్ధకరమైనటువంటి ఆ యుద్ధ వాతావరణంలో నుండి ఇప్పుడు ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనికి, శాపకరమైన జీవితంలో నుండి ఇప్పుడు ఆశీర్వాదకర జీవితంలోనికి వారు రావటానికి గల కారణం మొట్టమొదటి మాట యెహోషువా ఏం చేశాడో తెలుసానండి. ఈ వార్తలు విన్నప్పుడు, ఈ మాటలన్నీ తన చెవును పడ్డప్పుడు మనుషుడు కాబట్టి, నరుడు కాబట్టి భయం కలిగింది, కలవరం చెందాడు. కానీ వెంటనే అతడు చేస్తున్న నెంబర్1 పని, అతడు యెహోవా యొద్ద విచారించుటకు తన మనసును నిలుపుకున్నాడట. ఓ పక్కన భయాలు, ఓ పక్కన యుద్ధం, ఓ పక్కన శత్రు సైన్యం దండెత్తి అంతా చుట్టుముట్టేశారు, సరౌండ్ చేసేశారు మొత్తం. 4 దిక్కుల ఎటు పారిపోకుండా, తప్పించుకోకుండా అన్ని వైపులా నిర్బంధన చేసేశారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకైనా భయమే కలిగిద్ది, ఎలాంటి వాళ్ళకైనా కలవరమే కలిగిద్ది. నిజమే కదా, మనకున్న ధైర్యం ఏంటంటే ఏదో ఒకవైపు కష్టం వచ్చినా ఏదో ఒక మార్గం మనకు దొరికిద్దిలే, ఏదో ఒక బలహీనత వచ్చినా ఏదో ఒక మందు మనకు లేకుండా పోద్దా, ఏదో ఒక సమస్య వచ్చినా ఏదో ఒక మార్గంలో పరిష్కారం లేకపోద్దా అనే ఒక ధైర్యంతో నేటి వరకు మనం ఉన్నాం. కానీ మన పరిస్థితులు రోజు రోజుకి ఎలా దిగజారిపోతున్నాయంటే అన్ని మార్గాలు మూయబడిన పరిస్థితులు, అన్ని రీతులుగా ఇరికించబడ్డ పరిస్థితులు, అన్ని రీతులుగా సమస్యల్లో నలిగిపోతున్న పరిస్థితులు. అలాంటి సందర్భంలో మనం కూడా ఏం చేయాలంటే, యెహోషాపాతు యెహోవా యొద్ద విచారించడానికి తన మనసు నిలుపుకున్నాడట. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? సమస్యలు పెరిగే కొద్దీ మనం మనుషుల్ని పెంచుకుంటూ వెళ్తాం, అందరికీ పంచుకుంటాం మన బాధని, అందరి దగ్గర విచారిస్తాం. ఏమంటే ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాను, నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చేది తోటి మనుషులా, దేవుడా?
120వ కీర్తనలో భక్తుడు ఒక అద్భుతమైనటువంటి ఆ కీర్తన రాస్తున్నాడు. నా శ్రమలు నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని ఆయన చెవి యొగ్గి నాకు ఉత్తరం ఇచ్చాడు. అంటే కూర్చుని ఆలోచించాలి, మనకు కూడా శ్రమలు కలుగుతున్నప్పుడు, మనకు కూడా బాధలు కలుగుతున్నప్పుడు మనకెందుకు మార్గం సరళం అవ్వట్లా, మనకెందుకు ఆశీర్వాదకరపు అనుభవాలు రావట్లా, మనకెందుకు సమస్యల యొక్క పరిష్కారం కుదరట్లా అంటే యెహోషాపాతు యెహోవా దగ్గర విచారం చేస్తున్నాడటండి. తను తాను మనసు నిలుపుకుంటున్నాడు, తన హృదయాన్ని నిలుపుకుంటున్నాడు. అంటే చెదిరిపోయిన సమయాల కలవరంతో ఉన్న టైంలో నిజంగా ఇలాంటి నిలబడటం అనేది చాలా కష్టతరమైన పని. అంటే తను చెదిరిపోవట్ల, లేకపోతే కలవరం చెంది అక్కడికి ఇక్కడికి ఎక్కడికి అక్కడికి పారిపోవట్ల, లేకపోతే దేవుణ్ణి వదిలేలా. ఎంత మంచి పని చేశాడండి అతడు, దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర విచారణ చేస్తూ, అంటే ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు, ప్రభుని ఎంక్వైరీ చేస్తున్నాడు. అయ్యా, నాకు ఈ శ్రమ కలగడానికి గల కారణం ఏంటి, నాకు ఈ బాధ కలగడానికి గల కారణం ఏంటి, ఏమాత్రం కూడా వార్నింగ్ లేకుండా ఒకేసారి 4 రాజ్యాల వారు నా మీద దండెత్తి యుద్ధం ప్రకటించడానికి, ఇప్పుడు నేను ఈ శోధనలో పడిపోయి ఈ శాపకరమైన జీవితాన్ని అనుభవించడానికి కారణం ఏంటయ్యా అని ప్రభువుని అడుగుతున్నాడు. ఎందుకు దేవుణ్ణి అడిగాడో తెలుసా? సమస్య, ఒకవేళ ఏ పరిస్థితుల్లో సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి నిన్ను తప్పించగలిగింది దేవుడే. అసలు ఆ సమస్య మనకి ఎందుకు వచ్చిందో దానికి వివరం చెప్పగలిగింది కూడా దేవుడే. ఈరోజు ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, ఈరోజు ఏదైనా ఒక అనారోగ్యత వచ్చింది అనుకోండి, శరీరం తున్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఎందుకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం? వచ్చిన రోగాన్ని బట్టి లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చుగా, లేకపోతే ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చుగా. వెళ్తామా? ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్తావు, ఏదన్నా సమస్య వస్తే లాయర్ గారి దగ్గరికి వెళ్తావు, ఏదన్నా రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు. ఈరోజు అన్ని సమస్యలకి పరిష్కారం చెప్పగలిగిన వాడు ఒక్కడే, ఆయనే మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఈ వాక్యాన్ని వింటున్న వారితో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు చేసిన ఆ మంచి పని, అతడు తన మనసు నిలుపుకున్నాడు. ముందు మనం నిలబడాలండి. కలవరం చెందేసి చిందులు దొక్కేయకూడదు, లేకపోతే టెన్షన్ పడిపోయి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. తన మనసును నిలుపుకున్నాడు, తన్ను తాను నిలబడ్డాడు. ఈరోజు మనం నిలబడగలిగితే మన పట్ల దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. యెహెజ్కేలు ఆ భక్తుడితో ప్రభు మాట్లాడుతున్న మాట, నరపుత్రుడా నువ్వు నిలబడు, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఈరోజు నిలబడటం మనకు చేతనైతే, స్థిరంగా ఉండటం మనకు చేతనైతే, నిన్ను బలపరిచి నీ అడుగులు ఎలా ముందుకు వేయించాలో, నిన్ను అద్దరికి ఎలా చేర్చాలో, నిన్ను ఎలా వాడుకోవాలో ప్రభుకి అన్నీ తెలుసండి. కానీ ఈరోజు నిలబడటం మనకు చేతగాట్ల. గలిలయ సముద్రంలో ఒక రోజున యేసు ప్రభు వారు ఆయన శిష్యులందరూ కూడా ఒక పడవ మీద వెళుతూ ఉన్నారు. ఆ పడవ నడి సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భయంకరమైనటువంటి గాలి తుఫాను మొదలైపోయింది. గాలి తుఫాను మొదలైనప్పుడు పడవ అంత ఎత్తుకు ఎగిరి కింద పడుతుంది. పడవ ఇరిగిపోద్దేమో, వీళ్ళందరూ మునిగిపోతారేమో అని భయపడుతున్నారు అందరూ కూడా. ఎంత ఈతగాడైనా సముద్రంలో ఎలా ఈతగాళ్ళు, అందులో ఒక తుఫాను వచ్చినప్పుడు ఎలా ఈతగాళ్ళు. వీళ్ళందరూ ప్రాణభయంతో, అయిపో ఇప్పుడు మాకు దారి లేదుగా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభు మాత్రం ఆ ధోని అమరం మీద తల పెట్టుకుని నిద్రపోతున్నట్లుగా రెస్ట్ తీసుకుంటున్నాడండి. ఈలోపు తలగుదారి అయిపోయారు. వాళ్ళ దారులు ఎత్తుకున్నంత వరకు, వాళ్ళ సొంత ప్రయత్నాలు చేసినంత వరకు వాళ్ళకి పరిష్కారం రాలేదు. కానీ ఎప్పుడైతే అందులో ఒక శిష్యుడు యేసు ప్రభువును లేవనెత్తి అంటాడు, ఏసయ్యా మేము ఇలా నశించిపోతుంటే నీకేమాత్రం చింతలేదా, అయ్యా ఒక్కసారి మమ్మల్ని కనికరించి మా పరిస్థితులు మార్చవా అని మొర్ర పెట్టుకున్నాడు. ఈ రోజున నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చేది ఏసయ్యే కదా, మన బాధలను తొలగించగలిగింది ఆయనే కదా, మన వేదన పరిస్థితుల నుంచి విడిపించి సంతోషకరమైన జీవితాన్ని మనకి ఇవ్వగలిగిన వాడు ఏసయ్యే కదా. మరి ఈరోజు నువ్వు ఎవరిని విచారిస్తున్నావు? తోటి మనుషుల దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఈ సమస్యలు వచ్చినాయి, నాకు ఆ కష్టాలు వచ్చినాయి, నాకు ఈ బాధలు వచ్చినాయి, ఏమండి నిజంగా చెప్పనా? మనుషులతో మాట్లాడుకునేవాడు మోకరించి ప్రార్థన చేయలేడు. మోకరించి ప్రార్థించి అలవాటు ఉన్నవాడు మనుషులతో మాట్లాడడు. ఎందుకన్నా చెప్పన, ప్రార్థన అలవాటు ఉన్నవాడు, దేవుడి దగ్గర విచారణ చేయడం అలవాటు ఉన్నవాడు మనుషుల జోలికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మనుషులతో చెప్తే నా సమస్యలు తీరుస్తారా, మనుషులతో చెప్తే కష్టాలు పెరుగుతాయి తప్ప తరగవండి. ఈరోజు నువ్వు ఎవరిని నమ్మి ఎవరికైతే నీ కష్టాలు చెప్పుకుంటున్నావో, రేపొద్దున వాళ్ళే నిన్ను ముంచేస్తారేమో, లేకపోతే వాళ్ళే నిన్ను అవమానపరుస్తారేమో, లేకపోతే వాళ్ళే నిన్ను బయటికి తీసుకొస్తారేమో. యెహోషాపాతు రాజ్యాన్ని పరిపాలించే రాజు, తన చుట్టూ నలుదిక్కుల రాజ్యాల వారు, 4 శత్రు రాజ్యాల వారు చుట్టుముట్టి భయపెట్టినప్పటికీ, అతడు శరీరంగా ఉన్నప్పుడు భయపడ్డాడు, కానీ వెంటనే తను తను నిలబెట్టుకున్నాడు, తను తను నిలదొక్కున్నాడు. నోనో, నాకు ఎవరు లేకపోతే నేను భయపడాలి, సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఆయన నాకు తోడుండగా నాకు భయం ఏంటి అనుకున్నాడు. వెంటనే నిలబడ్డాడు, ఇక మోకరించి ప్రభు దగ్గర విచారణ చేయటం మొదలుపెట్టాడు.
ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడే. ఇందాడు మనం సముద్రం దగ్గర ఆగాం కదండి, ఆ యేసు ప్రభుని వారు లేవనెత్తారు. ఆయన దగ్గరికి వచ్చి విచారణ చేయటం మొదలుపెట్టారు. అయ్యా మేము నశించిపోతున్నాం. ఇప్పుడు యేసు ప్రభు లేచి అంటాడు కదా, వీళ్ళందరి కలవరాన్ని దూరపరచడానికి ఒక్క మాట సెలవిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా భయపడకండి అన్నాడు. గాలిని గర్ధించాడు, గాలి నిమ్మలమైపోయింది, ఇమ్మీడియట్లీ సముద్రం కూడా నిమ్మలమైపోయింది. వాళ్ళైతే గాలిని నిమ్మలం చేయలేరు, సముద్రాన్ని నిమ్మలం చేయలేరు. ఆ సిట్యువేషన్లో ఏ మనుషులు వచ్చినా ఏ శక్తులు వచ్చినా వాళ్ళ పరిస్థితులు మార్చలేరు. కానీ నీ పరిస్థితులు, నీ తలరాత్రి, నీ పరితి జీవితాన్ని మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఎవరికి ఎవరి దగ్గర విచారం చేద్దాం మనం? ఎవరి దగ్గరికి వచ్చి మన బాధ పంచుకుందాం? యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఎలాగో తెలిసిన ఎలయనగా వారు నీయందు విశ్వాసముంచారు. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర విచారించాలంటే మన దేవుడు ఉన్నాడని నమ్మాలి కదండి, దేవుడు మన ప్రార్థన వింటాడు అని విశ్వసించాలి కదండి. నువ్వు విశ్వసించావా నీ కలవరం దూరం అయ్యిద్ది, నువ్వు నమ్మకంతో వచ్చావా, నువ్వు నమ్మిన చెప్పునే నీ పట్ల దేవుడు తన మహిమను కుమ్మరించగలడు. యెహోషాపాతు నలుదిశలా శత్రువులు చుట్టుముట్టినప్పటికీ ఆ శత్రు భయం నుంచి, ఆ శత్రు భీతి నుంచి దేవుడు వారిని విడిపించి ఆశీర్వాదకరపు అనుభవంలోనికి వారిని నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా నడిపించగలడు. అయితే మనం చేయవలసింది, యెహోషాపాతు తన మనసు నిలుపుకున్నాడు, దేవుడి దగ్గర విచారణ చేశాడు. ఈరోజు మనం కూడా ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర విచారణ చేస్తే మన భయములన్నీ దేవుడు తొలగిస్తాడు. కీర్తన గ్రంథం 34:4 ఇక్కడ మాట రాయబడి ఉందండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మనుషులతో మాట్లాడావా, మనుషులతో చెప్పావా, పంచుకున్నావా, నీ భయాలు మళ్ళీ కొంచెం పెంచుతారు, లేకపోతే నీకున్న టెన్షన్స్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, లేకపోతే నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని మరికొంచెం చిక్కుముళ్ళు వేసేస్తారు. కానీ అదే నీకున్న బాధలంతా, నీకున్న భయాలన్నీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర విచారణ చేసావా, నీ భయాలన్నీ తప్పే. యెహోషాపాతు భయపడినప్పటికీ అతడు తన భయాలన్నీ ప్రభు దగ్గర విచారణ చేశాడు, తన సిట్యువేషన్ అంతా ప్రభుతో పంచుకున్నాడు. సో దేవుడు తన భయాలు తొలగించడమే కాదు, ఆశీర్వాదకరపు లోయలోనికి నడిపించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అట్టి రీతిగా నడిపించాలంటే మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి విచారణ చేద్దాం, ఆయన దగ్గర మన మనసును నిలుపుకుందాం. సరే రెండో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. రెండో వాక్యం, వారు శాపకరమైన జీవితంలో నుంచి ఆశీర్వాదకరపు అనుభవంలోనికి వారు రావటానికి గల రెండో కారణం చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20:6 చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20:6 మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదురించుటకెవరికి బలము చాలదు. యెహోషాపాతు ప్రార్థన చేశారే ఎంత అద్భుతంగా ఉందో, తన దేవుణ్ణి ఎలా ప్రేస్ చేస్తున్నాడో చూడండి, తన దేవుణ్ణి ఎలా ఘనపరుస్తున్నాడో చూడండి. అయ్యా నువ్వు బాహుబలం కలిగిన దేవుడవు, నువ్వు పరాక్రమం కలిగిన దేవుడవు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు అద్భుతమైన దేవుడు అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారిని సిగ్గునందనిచ్చే దేవుడువు కాదు, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అంటే తన దేవుణ్ణి గురించి ఎలా ఘనపరుస్తున్నాడో. సమూయేలు గ్రంథంలో అంటాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. ఈరోజు మన జీవితాల్లో మనం ఒక వాడుకు నేర్చుకోవాలండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంతసేపు మన సమస్యలు, మన అవసరతలు, మన బాధలు మొత్తం చెప్పి ఆయనకి తలపోటు తెప్పించకూడదు. మొట్టమొదటి మనం చేయాల్సింది మనం ప్రభువుని గణపరచాలండి, ఆయనను కీర్తించాలండి, ఆయన నామాన్ని హెచ్చించాలండి. ఎవరైతే ఆయనను హెచ్చిస్తారో, ఎవరైతే ఆయనను గణపరుస్తారో, ఎవరైతే ఆయనను పొగుడుతారో, ఖచ్చితంగా దేవుడు వారి పరిస్థితులు మారుస్తాడు. కీర్తనకారుడు దావీదు మనందరికీ పరిచయస్తుడే. ఒకప్పుడు తండ్రి చేత తృణీకరించబడ్డాడు దావీదు, అన్నల చేత వెలివేయబడ్డాడు దావీదు, సమాజంలో విలువలేనివాడిగా ఉన్నాడు దావీదు. కానీ అలాంటి ఎన్నికలేని దావీదు ఇశ్రాయేలుపై ఎలా రాజైపోయి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడండి? తనకి రాజుకి తగ్గ క్వాలిఫికేషన్స్ లేవు, అర్హతలు లేవు, అయినప్పటికీ ఎలా రాజయ్యాడు అంటే దావీదును దేవుడు కోరుకున్నాడటండి. దావీదును దేవుడు కోరుకుంటా గల కారణం, దావీదు దినమునకు 7 మార్లు ఆయనను ఘనపరుస్తూ ఉండేవాడటండి. స్తుతుల ద్వారా ఘనపరిచేవాడు, స్తోత్రాల ద్వారా ఘనపరిచేవాడు, ఆరాధన ద్వారా ఘనపరిచేవాడు, కృతజ్ఞతల ద్వారా ఘనపరిచేవాడు, సాక్ష్యాల ద్వారా ఘనపరిచేవాడు. అబ్బా ఎన్ని 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 రీతులుగా దావీదు ఘనపరిచాడండి ప్రభువుని. ఈరోజు నువ్వు ఘనపరుస్తున్నావా? మనక మనల్ని మనం గణపరచుకుంటాకే టైం ఉండదు మనకి, తోటి మనుషుల్ని భజించేయటాకే టైం ఉండదు మనకి. ఎవరన్నా కొద్దిగా ఆదుకుంటే చాలు వాళ్ళు ఎక్కడ ఎంత గణపరుస్తారు, ఎవరన్నా కొంచెం హెల్ప్ చేస్తే చాలు అబ్బో వాళ్ళ వాళ్ళంతటో లేరు, వాళ్ళే దేవుడు అంటారు, దేవుళ్ళ వచ్చారండి మా జీవితాల్లోకి అంటారు.
దేవుడు వాళ్ళని పంపిస్తే తప్ప మనకి సహాయం అందదండి. ఒకరోజున ఒక ప్రవక్త ఉన్నాడు, షోమ్రోను పట్టణంలో కరువు తారాస్థాయికి చేరి భయంకరమైన పరిస్థితుల్లో అతడు ప్రాణభయం చేత, ఆ కరువు భయం చేత పరిగెత్తి పరిగెత్తి ఒక కెరీతో అనే వాగు ఉంది, ఆ వాగు దగ్గరికి వచ్చాడు. ఆ వాగు ఆ ఒడ్డున బదిరి అనే వృక్షం ఉంది, ఆ వృక్షం కింద తలదాచుకుని సేద తీరుతున్నాడు. ఈలోపు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆకలిని దేవుడు తీర్చాడటండి. ఎలా? కాకులను పంపించి ఆ కాకుల ద్వారా ఏలియా ఆకలిని దేవుడు తీర్చాడటండి. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, ఏలియా ఆకలి తీర్చింది కాకులా దేవుడా? ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా, నాకు కరువులో నాకు సంతృప్తినిచ్చిన వాడు నీవే అంటూ దేవుడిని గణపరుస్తున్నాడు. ఏలియా ఆకలి తీర్చడానికి దేవుడు కాకిని ఎన్నుకున్నాడు, కానీ కాకే కాదు ఏలియా ఆకలి తీర్చింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఫలానా మనుషుల ద్వారా దేవుడు మన అవసరాలు తీరుస్తున్నాడు, కానీ వాళ్ళే మనకు దేవుళ్ళు కాదు. వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నీ సమస్యల్లో నువ్వు ప్రభుని గణపరుస్తు వా? యెహోషాపాతు తన దేవుని ఎంతగా గణపరుస్తున్నాడు. మనకు చిన్న కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడి మీద, దైవజనుల మీద నిందలేస్తామండి మనం. మనకు తెలిసింది ఏంటంటే చిన్న ప్రాబ్లం వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న ఇబ్బంది కలిగితే దేవుడిని నిష్ఠూరమైన మాటలు అంటూ ఉంటాం, దైవజనులను నిష్ఠూరమైన మాటలు అంటూ ఉంటాం, మనం వెళ్ళే సంఘాన్ని గురించి నిష్ఠూరమైన చెడ్డ సాక్ష్యాలు చెబుతూ ఉంటాం. కానీ నిజంగా నీ శ్రమల్లో కూడా నువ్వు ప్రభువుని గణపరచడం నేర్చుకుంటే నువ్వు చెల్లించిన ఈ ఘనతకు ఆయన ఎవరికి అచ్చుండడండి. నువ్వు ఆయన గణపరుస్తావా, ఆయన నిన్ను గణపరుస్తాడు. యెహోషాపాతు తన జీవితంలో చేసిన రెండవ అద్భుతమైనటువంటి పని, యుద్ధ వాతావరణంలో నుండి, మరణ భయాల్లో నుండి దేవుడు యెహోషాపాతును యూదా రాజ్యాన్ని తప్పించి ఆయనను ఆశీర్వాదకరపు అనుభవానికి నడిపించాడు. కారణమేంటి? రెండో మాట, అతడు తన శ్రమలలో కూడా, తన బాధల్లో కూడా దేవుణ్ణి దూషించడమే పనిగా పెట్టుకోవాలా, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. అబ్బా, ఎంత ఎంత నెంబర్ వన్ ప్రార్థన అండి. ఈరోజు మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన గణపరుస్తున్నామా? చాలా కాలం క్రితం మా సన్నిధికి ఒక క్రొత్తగా ఒక ఆమె వచ్చారు. ఆమెకున్న సమస్య ఒక పెద్ద సమస్య, ఆ సమస్య పరిష్కరించబడాలని చెప్పి ఎవరో చెబితే మందిరానికి వచ్చారు. చాలా కాలం అవుతుందిలేండి, దశాబ్దంన్నర కాలం పైన అవుతుంది. అయితే ఆమె వచ్చి మందిరంలో మా నాన్నగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటే ఫస్ట్ వారం వచ్చింది ఆ మందిరానికి. పాపం వస్తూ ఆ ముందు రోజు రాత్రి బీసెంట్ రోడ్లో మంచి జత చెప్పులు కొనుక్కుందంట, మంచివి, చాలా ఖరీదైన చెప్పులు కొనుక్కుని మా మందిరం దగ్గరికి వచ్చి మందిరం బయట చెప్పులు విడిచి లోపలికి వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిందండి బయటికి. బయటకు వచ్చి చూస్తే చెప్పులు లేవు. చెప్పులు ఏమైనా దేవుడు కొట్టేస్తాడండి? లేకపోతే చెప్పులు ఏమైనా దైవజనులు తీసేసుకుని ఆపరేట్కి అమ్మేసుకుంటారండి? ఈ చర్చికి వచ్చినప్పుడు ఇంతే, చర్చికి అందరూ ఎలాంటి వాళ్ళు వస్తారు? చెప్పులు కొట్టేసే వాళ్ళు వస్తారు, చెప్పులు దొంగతనం అంటే ఎన్ని రకాలుగా చి, ఈ దేవుడు మంచి దేవుడు కాదు అని మానేసింది మందిరం ఒక వారంకే. అంటే చెప్పులు పోయినంత మాత్రాన దేవుని దూషించవచ్చా, లేకపోతే దైవజనులు నిందించవచ్చా, సంఘాన్ని నిందించవచ్చా? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? చెప్పులు పోతేనే ఆమె బ్యాలెన్స్ తప్పి అన్ని రకాలుగా దేవుని దూషించింది. ఈరోజు మన పరిస్థితుల్లో కొంచెం బలహీనత వస్తే చాలు, దేవుణ్ణి ఏమని అంటున్నామేమో. ఒకవేళ ఇంతవరకు మన పరిస్థితుల్లో ఆశీర్వాదపుకరమైన అనుభవంలోనికి మనం రాకపోవటానికి ఒకవేళ మన అతిక్రమాలే కారణమేమో, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకుందాం. ఎవరైతే ఆయనను ఘనపరుస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని ఘనపరుస్తాడు. మన దేవుడు మనల్ని నడిపించాలంటే మనం ఏం చేయాలో మూడు విషయాలు విన్నాం. నెంబర్ వన్, యెహోషాపాతు ప్రభు దగ్గర విచారించడానికి తన మనసు నిలుపుకున్నాడు. ఈరోజు మనం కూడా చెదిరిపోయి ఇష్టం వచ్చినట్టు పడిపోక మనం ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను మాత్రమే విచారిద్దాం. రెండవది, సమస్యల నుంచి తప్పించగలిగిన, ఆశీర్వదించగలిగిన, మన పరిస్థితులు మార్చగలిగిన మన ప్రభువుని ఘనపరుద్దాం అండి. మనం ఆయన్ని ఎంత ఘనపరుస్తామో ఆయన మన పరిస్థితులను అంత వేగంగా మారుస్తాడు. ఇక మూడో మాటలోనికి మనం వెళ్ళినట్లయితే, అతడు మాకు శక్తి లేదయ్యా, మేమేమీ లేని వారం, మేమేమీ చేయలేని వారం. ఎంత తగ్గించుకున్నాడు చూశారండి, ఎంత తగ్గించుకున్నాడు. అమ్మ, మనం ఎంత తగ్గించుకుంటామో ఆయన మన పరిస్థితులు అంత మారుస్తాడు, అంత హెచ్చిస్తాడు. ఈరోజు మనం వచ్చింది ప్రభు దగ్గరికి. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని గంభీరమైనటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. మరి ఆయన దగ్గరికి వచ్చిన మనము ఇక మీదటైనా తగ్గింపు జీవితంతుందాం, ప్రభు ద్వారా హెచ్చించబడదాం. వాక్యాన్ని విన్నాం కదా, మరి ఈ ప్రకారం మనం నడుద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిల్లో దీవించి మన పరిస్థితులను ప్రభు మార్చి ఆశీర్వాదకరపు పరిస్థితులలోనికి మన ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. తలలు ఉంచి కనులు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ పరిచర్ని మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించగలరని మనవి. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ టెలివిజన్ ద్వారా ప్రియులందరితో కూడా నీ మాటలు అందించడానికి అత్యంత అల్పుడను నన్ను మీరు బలపరిచి నిలబెట్టి మీరు నాకు ఈ సమయాన్నిచ్చి నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు.
అయ్యా నా జ్ఞానం వల్ల కాదు కానీ నా మాటల వల్ల కాదు కానీ ఇదిగో ప్రభా నీవు ఈరోజు నన్ను వాడుకున్నావు అందును బట్టి స్తోత్రాలు. ప్రియులందరిలో ఈ వాక్యం ఎవరెవరికి అవసరమో మాకైతే తెలియదు, మీరు చెప్పమన్నారు మేము చెప్పాం. అయ్యా ఇదిగో ప్రభా కనీసం ఈ వాక్యం ద్వారా కొన్ని హృదయాలైనా బలపరచబడాలని ఆశిస్తున్నాం తండ్రి, కొన్ని కుటుంబాలైనా ధైర్యం తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. అలనాడు యోధా ప్రజలను పరిపాలించి యోధా రాజైన యహోషాపాతు రాజ్యం మీదకి నలుదిక్కుల నుండి శత్రువులు చుట్టుముట్టినప్పుడు భయం కలిగిన పరిస్థితుల్లో, కలవరంతో ఉన్న పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ రాజ్యం ఉన్నప్పుడు ఆ రాజ్యానికి మీరు దిక్కయి ఉన్నారు, మీరు అండగా నిలబడ్డారు, నీ నోటి మాట చేత యుద్ధాన్ని మీరు జరిగించారు, విజయాన్ని వారికి ఇచ్చారయ్యా, ఆశీర్వాదకరపు అనుభవంలోనికి వారిని నడిపించారు, వారు ఎలా నడిస్తే అట్టి స్థితిని వారికి ఇచ్చారో ఇదిగో ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మేము విన్నాం. ఆ రోజున యెహోషాపాతు యోధా ప్రజలు చేసిన నడిచిన ఆ మార్గాలలో మేము కూడా నడిచి ఈ వాక్యం ద్వారా విన్నవన్నీ కూడా అనుసరించి అయ్యా నీ ద్వారా మా పరిస్థితులు మార్చుకునే కృప మాకు దయచూపించండి. అలాగే ఇదిగో ప్రభువా ఈరోజు ఈ టెలివిజన్ ఇలా ప్రొడ్యూస్ చేయుట కొరకు ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ స్పాన్సర్ చేసిన కుటుంబాలను మీరు దీవించండి, వారిని సమృద్ధిగా హెచ్చరించండి. అలాగే ఇదే టైంలో అయ్యా ఇదిగో ప్రభువా 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారయ్యా, అయ్యా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు, అయ్యా ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలు రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు, అయ్యా చాలామంది భయంతో ఉన్నారు, చాలామంది ఎగ్జామినేషన్ పేపర్స్ టఫ్గా వస్తాయని కలవరపడుతున్నారు. వారికి ఉన్న భయాలు ఏదైనప్పటికీ నువ్వు తోడుగా ఉండి వారికి మెరుగైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ సంవత్సరం పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ మంచి ఉత్తీర్ణత శాతాన్ని దయచూపించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభు ఇక్కడ ప్రార్థనా సహాయం కోరితే ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు వారిని మీ దయగలిగిన ఆస్తాలకు అప్పగిస్తూ మీ చిత్తమై మీరు ఆకడాల్సిమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you all. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.